జయ శ్రీమన్నారాయణ. రేపు ఆదివారం 5వ తారీఖు రాత్రి 9 గంటలకి 9 నిమిషాల సేపు భారతదేశంలో ఉండే అందరూ దీపాలు వెలిగించాలి అని మన భారత ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు ఓ సూచన చేశారు. దీని మీద ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు జనాల్లో బయలుదేరాయి. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని చెప్పకుండా ఏమంటే దీపాలు వెలిగించమంటారేమిటి, అంతకుముందు ఏదో టప్పట్లు కొట్టమంటారేమిటి, ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. నిజానికి ఈ ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఒకటి, గ్రహ సంబంధమైన ఏదో ప్రభావం ఉందా లేదా అనే విషయం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలా ఈ గ్రహాలు ఇక్కడ ఉంటాయి, రాహు ఇలా ఉంటుంది, శని ఇలా ఉంటుంది, కుజుడు ఇలా ఉంటాడు, గ్రహాలు ఎక్కడుండాలో అవి అక్కడ ఉంటాయి, ఏవి జరగాలో అవి చేస్తాయి, ఏవి ఎలా చేయాలో అలా చేస్తాయి. ఏదైనా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒక ఉపద్రవకరమైనటువంటి సమయం ఇది. ఇలాంటి సమయంలో మేమంతా కలిసి ఉన్నాము అని దేశ ప్రజలంతా ఒక కంఠంతో చెప్పాల్సినటువంటి సమయం. ఎన్నో రకాలైనటువంటి ఫోర్సెస్ ఈ మానవ జాతి మీద ఇప్పుడు ఈవేళ పనిచేస్తున్నాయి. ఆలోచన ఉండి చేసేవాళ్ళు కొందరు, ఆలోచన లేక చేసేవాళ్ళు కొందరు, ఆలోచన అధికమైపోయి చేసేవాళ్ళు కొందరు, ఇలా రకరకాలుగా ఉన్నారు. కొందరు తాను కూర్చున్న చెట్టుని తనే నరుక్కునేటట్టుగా, తను కూర్చున్న కొమ్మని తనే తగ్గొసుకునేటట్లుగా ఈ మానవ జాతి యొక్క వినాశానికి వాళ్లే దారులు తీస్తూ ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయం ఇప్పుడు ఈ మధ్య ఉండేటువంటి ఈ సోషల్ మీడియా చూసే వాళ్ళందరికీ చాలా పరిచయం. సరే, ఇవన్నీ ఇలా ఉన్నా దేశంలో ఉండే వాళ్ళందరూ కలిసి ఏదైనా ఓ పని చేయాలి. మనందరం ఒకటి అనే ఒక ప్రేరణ కావాలి, ఒక స్ఫూర్తి కావాలి. దానికోసమని ఏదైనా ఒక పని చేయించాలందరి చేత. అయితే ఆ చేయించే పని పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టలేరు, శ్రమ పడమంటే శ్రమ పడలేరు. ఏదో కొండలు ఎత్తాలి నో, కషాయాలు తాగాలి నో, ఏదో కూర్చుని గుంజీలు తీయాలి నో, హాయిగా చక్కగా మీ వరండాలో నిలబడి కాసేపు చప్పట్లు కొట్టండి 5 గంటలు 5 నిమిషాలు అని అంటే దీని మీద పెద్ద ఆలోచన ఏమిటి, పెద్ద కామెంటరీ ఏమిటి? రెండవది, రాత్రిపూట 9 గంటలకి 9 నిమిషాల సేపు దీపాలు వెలిగించండి అన్నారు. మనందరికీ దీపాలు వెలిగించడం మంగళకరం అని తెలుసు. చక్కగా హాయిగా నేతితో, మంచి నేతితో లేదా చక్కటి నూపప్పు నూనెతోటి మనం దీపాలు వెలిగించగలిగితే ఎంత హాయిగా ఉంటుంది వాతావరణానికి. ఈ మధ్యనే మనం చూస్తున్నాం జలంధర్లో ఉండే వాళ్ళందరికీ సుమారు 215 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి హిమాలయాలు చాలా తరాల తర్వాత చక్కగా స్పష్టంగా సాక్షాత్కరిస్తున్నాయి. వాతావరణంలో పొల్యూషన్ తగ్గింది, ప్రకృతి పులకరిస్తోంది. దీపాలు మంచిగా వెలిగించి మనం హాయిగా ఒకసారి చూపిస్తే ప్రకృతి కాంత ఎంత ఆనందంతో వికసిస్తుంది. ఎవరికి ఖర్చు అక్కర్లేదు, ఎవరికి శ్రమ అక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, ఎవరి చోట్ల వాళ్ళు ఉండాలి ఇదే కదా అని చెప్పింది. చక్కగా హాయిగా రాత్రి మనం 9 నిమిషాల సేపు కరెంటు ఖర్చు పెట్టడం మానేస్తే మనందరికి కొంత డబ్బు కూడా సేవ్ అవుతుంది. రాష్ట్రానికి, దేశానికి బోల్డ్ అంత ఎలక్ట్రిసిటీ పవర్ సేవ్ అవుతుంది కదా, చేయడానికి తప్పేమిటి? మనం చేసేది ఏం లేదు, చక్కగా హాయిగా దీపాలు వెలిగించండి, చక్కగా చేతులు పట్టుకోండి, హాయిగా ఒకసారి ఈ ప్రకృతి మాతకి లేదు నమ్మిన భగవంతుడికి, భగవంతుని ఎన్నో రూపాల్లో ఎందరో నమ్ముతున్నారు ఏం పర్వాలేదు, ఏ రూపంలో నువ్వు భగవంతుడు నమ్మావు ఆ రూపంలో ఉండే ఆ భగవంతుడు నిన్ను, నీ దేశాన్ని, నీ జాతిని, నీ భూమిని కాపాడాలి అని ఒక మంచి ప్రార్థన చేయండి. సగాన్ని హాయిగా భగవంతుడు నమ్మినటువంటి వాళ్ళు ఆ భగవంతుడి యొక్క శక్తిని ప్రార్థన చేయండి. మనందరికీ శక్తిని మనం ప్రార్థన చేయండి, రోగాలను దూరం చేయమని ప్రార్థన చేయండి, ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థన చేయండి, అందరికీ శుభాలు కలగాలని ప్రార్థన చేయండి, లేదు వారి వారికి ఆత్మోజ్జీవన కలగాలని ప్రార్థన చేసుకోమనండి. ఏదైనా భగవంతుణ్ణి 9 నిమిషాల సేపు చక్కగా ధ్యానం చేసుకుంటూ దీపాలు వెలిగిస్తే ఆ దీపపు పవిత్రమైనటువంటి కాంతితోటి ప్రకృతి అంతా పులకరిస్తుంది, అందరికీ శుభాలు కలుగుతాయి. దాని తర్వాత గ్రహాలు ఎలా ఉంటాయి, అవి ఏం చేస్తాయి,
దానివల్ల ఏం కలుగుతుంది, ఏ రకమైన ప్రభావాలు దేని మీద ఎలా పడతాయి, ఇవన్నీ పక్కన పెడదాం. మనకు అవన్నీ ప్రధానం కాదు. మేమందరం కూడా కలిసి ఉన్నాము, మేమందరం కూడా కలిసి ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఒక 9 నిమిషాల కోసం కలిసి కలిసి కార్యక్రమాన్ని చేయడం ఏమిటి? మనకి శ్రమే ఉంది దాంట్లో, కాఠిన్యమే ఉంది దాంట్లో, ఖర్చే ఉంది దాంట్లో. సుఖంగా చేయొచ్చు కదా, చేద్దాం మనందరం. ఆదివారం నాటి 5వ తారీఖు నాటి రాత్రి 9 గంటల నుంచి 9:09 దాకా మనందరం కూడా హాయిగా దీపాలు వెలిగిద్దాం, మన చేతులు పట్టుకుందాం. గతంలో మనం గీతాజ్యోతి లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు, మంగళ తరంగిణి లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు హాయిగా చక్కగా దీపాలను పైకెత్తి భగవంతుని ప్రార్థన చేస్తూ ఎట్లా మనం ఆ స్తోత్రాల పాఠం చక్కగా చదువుకున్నామో అదే క్రమంలో చేద్దాం. ఈ దేశం, ఈ జాతి మనందరికీ మంచి శక్తిని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేటట్లుగా ఉండాలి. భగవంతుడు మనందరినీ చక్కగా కాపాడుగాక, ఈ దేశాన్ని ఈ జాతిని కాపాడుగాక అని ప్రార్థన చేస్తూ మీ అందరికీ ముందుగానే అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అందరం కలిసి చేద్దాం ఆ కార్యక్రమాన్ని, దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని. లోకానికి చీకట్లు తొలగాలి, రోగాలు తొలగాలి, ఆరోగ్యం కలగాలి, శక్తి పెరగాలి, సంపద కలగాలి, ఆనందంగా అందరూ జీవించగలగాలి, ప్రపంచంలో మన స్థానాన్ని మన జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ప్రార్థన చేద్దాం. జయ శ్రీమన్నారాయణ.